జోగులాంబ గద్వాల జిల్లా ఐజు మండలంలో కురిసిన భారీ వర్షాలకు చుట్టూ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సీటిపాడు గ్రామానికి చెందిన ఒక గర్భిణీ స్త్రీని కుటుంబ సభ్యులు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటించలేక వెనక్కి తిరిగి వెళ్లిపోయారని, అదృష్టవశాత్తు బాగుంది కాబట్టి సరిపోయిందని, లేకపోతే ప్రాణాపాయం ఉండేదని గ్రామస్తులు చెప్పడం జరిగింది. ఈ వాగుల ద్వారా 10 గ్రామాలకు రవాణా సదుపాయాలు నిలిచిపోయాయని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఐజా ఎస్ఐ నరేష్ కుమార్ తన సిబ్బందితో ఆయన స్పాట్ దగ్గర ఉండి ప్రజల ఎవరికి ఎటువంటి అవాంతరాలు కలగకుండా తగు రక్షణ కల్పిస్తున్నందుకు పలు గ్రామాల ప్రజలు, ఐజ పట్టణ వాసులు ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు.